వెల్కమ్ టు మైరా మీడియా. గుంటూరులో రాత్రి జరిగినటువంటి తుపిసలాటకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారు, వారికి మెరుగైన చికిత్స రాత్రి నుంచి అందుతుంది. ఈ దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేసిన జరిగింది. ఎవరైతే ఉన్నారో వైద్యులు కూడా రెట్టింపు చేసి ఏ క్షణమైనా సరే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం గుంటూరు ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఉన్నాము. దీనికి సంబంధించి రాత్రి జరిగిన తొక్కిసలాట సంబంధించి దాదాపు 19 మంది గాయపడగా కొంతమంది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారితో వారు ఉన్నారు ఇక్కడ. కొంచెం అమ్మ చెప్పండి, ఎలా ఉందమ్మా మీకు? మీరు కింద పడిపోయారు బాగా. గుండె మీద తొక్కారా? సాయం చేస్తా ఉంటుంది, గవర్నమెంట్ సాయం చేస్తా ఉంటుంది. చెప్పాను సార్, మామూలు చెప్తున్నాను సార్, చేతలేదు సార్. ఇప్పటికే రాదు, రాత్రి నుంచి డాక్టర్లు ఏం చెప్తున్నారమ్మా? ప్రధానంగా చూస్తే స్కానింగ్ చేశారు సార్, స్కానింగ్ చేశారు. బెడ్ రెస్ట్ కావాలన్నా విధానం వచ్చారు, సెవెన్ మోడ్లు ఎక్కిస్తూనే ఉంటారు రాత్రి నుంచి. గాయపడి రాత్రి చుట్టసినట్లు బాగా తీవ్రంగా గాయపడినట్లున్నారు. ఆవిడ కొంత తీవ్రంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి, మీరేమవుతారు? ఆవిడ పేరేంటి? మీ పేరు? మీరేమవుతారు? ఎలా ఉందన్నారు డాక్టర్లు? కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరొకరిని ఇక్కడే ఉన్నారు, మరొకరిని కలిసి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇదే సంఘటనకు సంబంధించి కొంతమంది ఇక్కడ గాయపడ్డారు. ఎవరైతే చాలా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా? బాగానే ఉందా? మరి డాక్టర్లు ఏమంటున్నారమ్మా? మీ పేరమ్మా? భూలక్ష్మి గారు బంధువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రాత్రి మీరు ఉన్నారా? తర్వాత వచ్చాము. ఏమవుతారు ఇప్పుడు లక్ష్మి గారు? ఏమవుతారు? మేనత్ గారు అవుతారు. ఏ ఊరమ్మా? అదేమో పటాపురం. పటాపురం ఓకే. ఇప్పుడు చెప్పండమ్మా, మీరు కూడా మీరు వెళ్ళారా? ఇంకొక మహిళకు సంబంధించిన కూతురు కూడా ఉన్నారు ఆ రోజు. ఆ రాత్రికి సంబంధించిన ఆవిడ సాక్షిగా ఉన్నారు. చెప్పండమ్మా, ఏం జరిగింది? ముందు నెప్పి కాలు నడవలేకపోతే
ఏం చెప్పారు అమ్మ డాక్టర్ గారు ఏం చెప్పారు? డాక్టర్ ఏం చెప్పారు? స్కానింగ్ ఎక్స్రా తీసారు సార్, ఇంకొక రిపోర్ట్ రావాలి. మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఏం తరలిస్తారు? సార్ నాకు చెప్పారు సార్, మీరు రిపోర్ట్ రావాలి కొంచెం ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో చాలా హృదయ విధానంగా ఉన్న ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా కనిపిస్తుంది. ఉప్పిసలాటలో చాలా మంది మరి దాదాపు 19 మంది 20 మంది పైగా గాయపడి వేద ఆసుపత్రిలో చూసుకుంటున్నారు. మొత్తం గుంటూరు జీజీహెచ్లో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. వీరైతే చాలా బాధపడుతున్నారు, ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. మేము నిజంగా బయటపడటం వల్ల కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. చాలా వృద్ధులు ఎక్కువగా చూసుకుంటే, ముఖ్యంగా చూసుకుంటే ఈ మీటింగ్కి వృద్ధులే చాలా భారీ ఎత్తున వెళ్ళారని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాను. ఇది ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరి మైరా మీడియా ఇస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.